A pole and its shadow have same length. Find the angle of sun ray made with the earth at that time. ఒక పోల్ యొక్క హైటు దాని షాడో ఒకే లెంత్ కలిగి ఉన్నాయి. ఆ టైంలో సన్ రేసు ఎర్త్కి గ్రౌండ్కి ఎంత యాంగిల్ని మేడ్ చేసుకుంటూ వెళ్తున్నాయి, అంటే ఎంత యాంగిల్ అక్కడ అప్టైన్ అవుతుంది మా గ్రౌండ్తో, ఏ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్తో అది గ్రౌండ్కి చేరుతుంది ఇది అన్నమాట. సో ఇక్కడ హింట్ ఏంటి, పోల్ యొక్క హైటు అలానే దాని షాడో రెండు ఈక్వల్ ఇన్ లెంత్. సో ఎట్ దట్ టైమ్ వాట్ ఈస్ దట్ యాంగిల్ మేడ్ బై ద సన్ రే విత్ ద గ్రౌండ్ ఎట్ ద సేమ్ టైమ్. లెట్ అస్ సీ ఇన్ఫర్మేషన్ని ముందు డయాగ్రామ్గా చూపించుకుందాం. ఇక్కడ నేను ఏబి అని ఒక పోల్ తీసుకుంటున్నాను. సో ఏబి ఇది ఒక పోల్. ఇక్కడ మనకి ఇదే సర్టెన్ టైంలో మనకి సన్ రైస్ పడుతూ ఉన్నాయి. పడినప్పుడు దాని యొక్క షాడోని కూడా చూపించాలిగా. సో ఇక్కడ నుంచి ఒక షాడో గీశాను, ఇది బీసీ. ప్రాబ్లం ప్రకారము ఏబి అంటే పోల్ యొక్క హైటు అట్లానే దీని యొక్క ఇది రెండు సేమే కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాను. ఎక్స్ మనకు తెలియదు కాబట్టి ఎగ్జాక్ట్ ఏమిటి ఈక్వల్ అని తెలుసు. ఇప్పుడు ఈ సర్టెన్ టైంలో ఈ సన్ రైస్ గ్రౌండ్ వద్ద ఎంత యాంగిల్ చేస్తున్నాయి, సో ఆ యాంగిల్ మనం కనుక్కోవాలి. అది మనకు తెలియదు కాబట్టి తీట. సో యాంగిల్ మేడ్ బై ద సన్ రే విత్ ద గ్రౌండ్ ఈక్వల్ టు తీట అనుకోండి. అండ్ హైట్ ఆఫ్ ద పోల్ ఏబి అండ్ లెంత్ ఆఫ్ ద షాడో బీసీ బోత్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. ఇదంతా గివెన్ రాసుకోవచ్చు క్లియర్గా. సో హైట్ ఆఫ్ ద పోలు అండ్ లెంత్ ఆఫ్ ద ఇట్స్ షాడో బోత్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ బికాజ్ దే ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్ బై ద ప్రాబ్లం. అలానే యాంగిల్ మేడ్ బై ద సన్ రేస్ విత్ ద గ్రౌండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు థీట. ఇప్పుడు మనము ఈ ఎక్స్ ఎక్స్ ఈ థీటాకి ఆపోజిట్ సైడ్లో ఉండటము అలానే అడ్జసెంట్ సైడ్లో ఉండటము. సో మనం ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియో అప్లై చేయొచ్చు, ట్యాన్ అప్లై చేయొచ్చు థీటా కనుక్కోవడానికి. సో ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇక్కడ ట్యాన్ థీటాకి ఆపోజిట్ సైడ్ అంటే హైట్ ఆఫ్ ద పోల్ అది ఎక్స్, థీటాకి అడ్జసెంట్ సైడ్ అంటే లెంత్ ఆఫ్ ఇట్ షాడో ఆ రెండు ఈక్వల్ కాబట్టి అది కూడా ఎక్స్. సో ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ వన్. సో ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వన్. సో ట్యానుల్లో కరెక్ట్గా వన్ ఎప్పుడు వస్తుంది, ట్యాన్ 45. సో ఐ కెన్ సే దట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees. సో ఎట్ దట్ టైమ్ ఎప్పుడైతే హైట్ ఆఫ్ ద పోలు దాని యొక్క షాడో లెంత్కి ఈక్వల్ అవుతుందో ఆ టైంలో ఆ సన్ రేస్ ఎర్త్కి 45 degrees సో యాంగిల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో థీటా ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ మేడ్ బై ద సన్ రైస్ విత్ ద గ్రౌండ్ ఎట్ ద టైమ్ ఈజ్ ఈక్వల్ టు 45 degrees.